మన 10 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసినాం. ఎవరికైనా ప్రోగ్రెస్ కార్డే ముఖ్యం కదా. ఎగ్జామ్స్ అయినాక రిజల్ట్స్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాం. ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ సంవత్సరం పడ్డ కష్టానికి ప్రతిఫలం ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉంటుంది. ఆ ఏడాదంతా కష్టపడి టీచర్ చెప్పింది విని, హోంవర్క్ చేసి, బాగా చదువుకొని, బాగా ఎగ్జామ్ రాసి ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ సంవత్సరం కష్టమంతా మర్చిపోయి ఎంతో ఆనందాన్ని పొందుతాం. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం, ఏ గ్రేడ్ వచ్చింది అంటే ఆ కష్టం మర్చిపోతాం, గొప్ప అనుభూతిని పొందుతాం. అలాంటిదే 10 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్టును ఇవాళ ప్రజల ముందు ఉంచాం. ఎంత అద్భుతం సాధించింది తెలంగాణ అంటే, రాష్ట్రం వచ్చినాడు మన తెలంగాణ రాష్ట్రం 11వ స్థానంలో ఉండే భారతదేశంలో, ఈ దేశంలో మనం 11వ స్థానంలో ఉండే, ఈరోజు 11వ స్థానం నుంచి 3వ స్థానంలోకి తెలంగాణ వచ్చింది. అంటే 8 రాష్ట్రాలను దాటవేసి 3వ స్థానంలోకి వచ్చాం. 3లోకి వచ్చామని ఆనందపడట్లేదు, 1లోకి వెళ్ళడానికి అడుగులు వేస్తూ ఉన్నాం. ఫస్ట్ ర్యాంక్ కోసం అడుగులు వేస్తూ ఉన్నాం, తప్పకుండా సాధిస్తాం. ఒక టీం వర్క్, ఇట్స్ నాట్ దట్ ఒక మంత్రి గారు పనిచేస్తేనో, ఒక సెక్రటరీ గారో, ఒక హెచ్ఓడిఓ పనిచేస్తే కాదు. కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉండే మా ఆశా ఏఎన్ఎంల నుంచి మంత్రి దాకా అందరము చేయి చేయి కలపడం వల్లనే ఇంత అద్భుతమైన విజయం సాధించామని చెప్పి వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే, ఇది చూస్తే ఆశ్చర్యమవుతుంది. నిజమా కలనా అన్నంత గొప్పగా ఈ ప్రోగ్రెస్ కార్డు ఉంది. ఎంత ధైర్యం ఉంటే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టాలి. పని చేసినాం కనుక ఇవాళ ప్రజల ముందు ఈ ప్రోగ్రెస్ కార్డు పెడతా ఉన్నాం. ఇది చూడండి మీరే, గతంలో తలసరి ఆరోగ్య బడ్జెట్ ఒక మనిషి మీద ఒక సంవత్సరానికి గత తెలంగాణ రాకముందు ఎంత ఖర్చు పెట్టేవాళ్ళంటే 925 రూపాయలు. ఈరోజు 3532 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అంటే తలసరి ఆరోగ్య బడ్జెట్ 3 రెట్లు పెరిగింది. పేదల కోసం, పేదల కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు 3 రెట్లు పెరిగింది. అదేవిధంగా ఆరోగ్య సేవలు, ఇంతకుముందు మనకు 3 ఉండేది, ప్రైమరీ హెల్త్, తర్వాత వైద్య విధాన పరిషత్, తర్వాత టీచింగ్ హాస్పిటల్స్. ఇప్పుడు దాన్ని 5 అంచెల వ్యవస్థగా మార్చాం. అంటే గ్రామ స్థాయిలో పల్లె దవాఖానాలు, బస్తీల్లో బస్తీ దవాఖానా, ఇది ప్రాథమిక దశకు తెచ్చాం. పైన టీచింగ్ హాస్పిటల్స్ మీద ఇవాళ ముఖ్యమంత్రి గారు 10,000 సూపర్ స్పెషాలిటీ పడకలు తెస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో. అంటే పేదలకు ఏదైనా పెద్ద రోగం వస్తే ఇప్పటిదాకా ఆసుపత్రులు లేకుండే, కానీ ఈరోజు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని వరంగల్లో హెల్త్ సిటీ, హైదరాబాద్లో నలుదిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, హైదరాబాద్లో నిమ్స్ను 4,000 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ తెచ్చి మరొక రంగాన్ని కూడా మనం శాఖలో తెచ్చుకున్నాం. అంటే పేదలకు ఏదైనా పెద్ద రోగం వస్తే గతంలో ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి అప్పుల పాలయ్యేవాళ్ళు. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా ప్రభుత్వంలోనే అది క్యాన్సర్ అయినా, గుండెకు సంబంధించిందైనా, కాలేయానికి సంబంధించిందైనా, కిడ్నీలకు సంబంధించిందైనా, అది ఐసీయూ సౌకర్యమైనా, ఏదైనా ప్రభుత్వ రంగంలో ఉచితంగా చేసేంత గొప్పగా వైద్య ఆరోగ్య వ్యవస్థ బలోపేతమైంది. అందుకే ఆ రోజుల్లో నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనేటువంటి నానుడు ఉండేది. కానీ ఈరోజు కేసీఆర్ పాలనలో పోదాం పద బిడ్డ సర్కారు దావఖానకన్నంత గొప్పగా ఈ ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా చూస్తే హాస్పిటల్లో పడకలు, ఆ రోజు 17,000 పడకలుంటే ఈరోజు 34,000 బెడ్స్ డబుల్ చేసుకున్నాం. ఇంకొక సంవత్సరంలోగా 50,000 పడకలకు తీసుకుపోయే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఆక్సిజన్ బెడ్స్, ఆ రోజు మొత్తం తెలంగాణలో 1400 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే ఇవాళ 34,000 ఆక్సిజన్ బెడ్స్ చేశాం. అంటే ప్రతి బెడ్కు ఆక్సిజన్ సౌకర్యం తెచ్చాం. ఆ రోజు కేవలం 1400, ఇవాళ 34,000, అంటే 30 రెట్లు సౌకర్యం పెరిగింది. వైద్య కళాశాలలు, ఆ రోజు 20 మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు 56 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో వచ్చినాయి. అంటే 3 రెట్లు మెడికల్ కాలేజీలు పెరిగాయి. నర్సింగ్ కాలేజీలు, ఆ రోజు 74 ఉంటే ఈరోజు 106 నర్సింగ్ కాలేజీలు 1.5 టైమ్స్ పెంచుకున్నాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ఆ రోజు 5 ఉంటే ఇవాళ 26, 5 రెట్లు పెరిగినాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్.
గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ ఆ రోజు 5 ఉంటే ఇవాళ 23 గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి 5 టైమ్స్ పెరగడం జరిగింది అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్లు ఆ రోజు 2850 ఉంటే ఇవాళ 8515 అంటే 3 రెట్లు ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి అదేవిధంగా పీజీ సీట్లు 2.5 రెట్లు పెరిగాయి సూపర్ స్పెషాలిటీ సీట్లు 3 రెట్లు పెరిగాయి ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు 2.5 టైమ్స్ పెరిగాయి అదేవిధంగా డయాలసిస్ కేంద్రాలు తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో 3 డయాలసిస్ కేంద్రాలు ఉస్మానియా గాంధీ వరంగల్లో ఎంజీఎం ఇంకా ఎవరికి డయాలసిస్ కావాలన్నా హైదరాబాద్కు రావాల్సిందే పేదలు గత ప్రభుత్వాలు కనీసం ఆలోచించలేకపోయాయి జిల్లా కేంద్రంలో కూడా డయాలసిస్ కేంద్రాలు పెట్టలేకపోయారు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మన రాష్ట్రంలో 82 డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి 27 టైమ్స్ ఇంప్రూవ్మెంట్ అయినాం ఇవాళ 82 డయాలసిస్ కేంద్రాలు వచ్చి మేము ఇక్కడ ఆగిపోలే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకేం ఆదేశం ఇచ్చారంటే 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం పెట్టమని ఆదేశం ఇచ్చారు ఆనాడు 3 ఇవాళ 82 రేపు 119 కాబోతా ఉంది ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఇది ప్రభుత్వం అంటే పేదల పట్ల ఎంత కన్సర్న్ ఉంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఈ డయాలసిస్ పేషెంట్లకు ఉచిత డయాలసిస్ సేవలే కాదు ఆసరా పెన్షన్ ఇచ్చాం వారికి ఉచిత బస్ పాస్ కూడా ప్రభుత్వం అందించిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఐసీయూలు ఒకసారి చూడండి ఓ మేము ఇంత ఉద్ధరించినామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు అంతకంటే ఎక్కువ ఉద్ధరించినామని తెలుగుదేశం వాళ్ళు చెప్పిండ్రు ఏంటయ్యా అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఐసీయూలు 5 ఎవరైనా మనిషి సీరియస్గా ఉంటే ముక్కుకు మన మిషన్ పెట్టి గాలిని కృత్రిమంగా అందిస్తాం ప్రైవేట్ ఆసుపత్రిలో పోతే ఐసీయూ బెడ్కు రోజుకు 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 100,000 ఉంటుంది పేదవాడు భరించగలుగుతాడా ఆ రోజు ఇంత పోటీపడి ఓ ఇక గొప్ప గొప్ప నినాదాలు అటు కాంగ్రెస్ది ఇటు తెలుగుదేశంది ఎన్ని ఐసీయూలు ఉన్నాయి తెలంగాణలో అంటే 5 ఈరోజు 80 ఐసీయూలు పెట్టినాం ఎక్కడ 5 ఎక్కడ 80 అంటే ఎన్ని రెట్లు ఈ ప్రభుత్వం పనిచేసింది అంటే 60 కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో వచ్చినాయి 5 ఐసీయూలు అయితే 10 కేసీఆర్ పాలనలో 75 ఐసీయూలు కొత్తగా ఈ రాష్ట్రంలో తేవడం జరిగింది ఇది ప్రభుత్వం పేదల పట్ల ఉన్న కన్సర్న్కు ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు